ఉంటారన్న నేపథ్యంలో మిగతా బంధువులు అదేవిధంగా కుటుంబం సంబంధించిన సన్నిహితులు కూడా చివరి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 2.5 గంటలకు ప్రారంభమయ్యే చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు? ప్రస్తుతానికి మనకు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూడా ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. కరణ మరణం పార్టీకి తీరని లోటు. అందరితో కూడా ఎంతో అభిమానంగా ఆప్యాయతతో కనపడిన వెంటనే పలకరించి ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి తండ్రిని కొనుక్కుపుచ్చుకున్నట్లు ఎంతో ఆప్యాయతగా మాట్లాడేటటువంటి కరణ ఇవాళ మనకి లేరు అని అంటే ఎంతో బాధ కలుగుతుంది. కుటుంబానికి తీరని లోటు, పార్టీకి తీరని లోటు, రాష్ట్రానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఏదైతే హరికృష్ణ మరణం అనేది అటు ఒక పార్టీకే కాదు, మొత్తంగా యావత్తు తెలుగు రాష్ట్రాలకు కూడా తీరని లోటుగా ఆయన మాట్లాడబడుతుంది. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన సంబంధించిన అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ వాటికి సంబంధించిన ఏర్పాటు కూడా కొనసాగుతున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.